క్రిష్ మీనాక్షిల బంధం ముడిపడనుంది. ఆ సీతారాముల సాక్షిగా అందరి సమక్షంలో క్రిష్ మీనాక్షి మెళ్ళో తాళి కట్టబోతున్నాడు. నాన్నగారి జ్ఞాపకాలు మళ్ళీ నీ కళ్ళ ముందుకు తెస్తే నువ్వు సంతోషంగా ఉంటావని మాకు అనిపించింది. అందుకే బలరాం చెప్పిన దానికి కాదనలేదు. కళ్యాణం జరిగాక అడుగుతాను, కాదనమని మాట ఇవ్వండి. మీరు మా మనసు బాధపడే కోరిక కోరరు, అలాంటి మాట కూడా అడగరు. అమ్మా మీనాక్షి, మీ నాన్నగారితో మాట్లాడొచ్చేసి. మాట్లాడేది ఏమీ లేదమ్మా, ఏం మాట్లాడాలో కూడా తెలియటం లేదు. అంతా మంచి జరగాలి, అంతా శుభం జరగాలి, అదే నేను కోరుకునేది. బయలుదేరమ్మా. ఒరే అబ్బాయి, ఎవరు కాల్ చేస్తున్నారా? హలో, వెతకని చోటు అంటూ లేదమ్మా. ఎక్కడున్నావమ్మా? ఇప్పుడే వస్తాను. తెలీదు క్రిష్, కానీ ఫ్లైట్ సౌండ్స్ మాత్రం వినపడుతున్నాయి. శంషాబాద్ ఏరియాలో ఉన్నట్టుగా అనిపిస్తోంది. అమ్మా చూడమ్మా, ఎక్కడైనా చూడు, ఏదైనా చిన్న క్లూ కనిపిస్తుందేమో చూడు. చూడమ్మా, చెప్పమ్మా. ఏమీ కనబడ్డం లేదు క్రిష్, నువ్వు వెంటనే రాకపోతే మీ అమ్మ బతకదు నాన్న, బతకదు. వస్తానమ్మా, వచ్చేస్తాను. అన్నం లేదు, నీళ్ళు లేవు, నిన్ను చూస్తానో లేదోనని భయంగా ఉంది నాన్న. బాబు బాబు, నన్ను కాపాడు బాబు, నిన్ను చూడాలనుంది బాబు. నీకేం కాదమ్మా, నువ్వెక్కడున్నావో నేను కనుక్కుంటాను. నేను వస్తున్నానమ్మా, వస్తున్నాను. నాన్న క్రిష్, నువ్వు వచ్చేలోగా నేను వెళ్ళిపోతే, అయ్యో నా తలకొరివి నువ్వే పెట్టాలి బాబు. మేడం మేడం, వేడి వేడి కాఫీ తాగండి. తాగండి మేడం. తాగండి మేడం. నాన్నా బయలుదేరుతున్నావు కదా నాన్న. నాన్న క్రిష్, ఈ చీకటి గదిలో ప్రత్యక్ష నరకం చూస్తున్నాను బాబు. ఆహా అవునా, ఇంకా ఇంకా ఏంటి నాన్న, ఇక్కడ ప్రాణం పోతుంది నాన్న. ఎవరిది? నీదా? నీ చెంచా మూర్తిగాడిదా? గౌతమి అలియాస్ సర్యు. నాన్న, గౌతమి ఏంటి బాబు? ఏయ్, మిమిక్రీ బాగా చేస్తున్నావు, కానీ ఇలాంటప్పుడే నీ చెంచాగాణ్ణి రాకుండా చూసుకోవాలి, లేదంటే ఇలాగే అడ్డంగా దొరికిపోతావు. మా అమ్మ వాయిస్ని బాగా ఇమిటేట్ చేస్తున్నావు, ఇంతేనా? ఇంకేమైనా కళ్ళున్నాయా? ఏం పర్లేదు, రేపు ఫ్యూచర్లో జైలుకి వెళ్ళాక తోటి ఖైదీలని నీ ఆటలతో పాటలతో మిమిక్రీతో బాగా ఎంటర్టైన్ చేయొచ్చు. ఉత్తమ ఖైదీగా గుర్తించి క్షమాభిక్ష పెడతారు. బాబు నర్మాయ్,
ఇలాంటి వేషాలు వేస్తే జైలు కన్నా ముందు పైకి పోతావు. స్వామివారి కళ్యాణం జరగబోతుంది, అది జరిగాక నీ పని మొదలు పెడతా. ఎంతో ప్లాన్ చేశాను, మొత్తం పాడైపోయింది. క్రిష్, అందరూ వెయిట్ చేస్తున్నారు, వెళ్దాం పద. ఏమైంది, ఎవరు ఫోను? ఏం లేదు పద. ఏం మాట్లాడుతున్నానో ఏం చేస్తున్నానో తెలుసుకుని మాట్లాడాలి కదా. మాట్లాడినోడు కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకుని వాయిస్ తగ్గించుకుని మాట్లాడాలి కదా. నీ తప్పు వల్ల నా ప్లాన్ అంతా రివర్స్ అయిపోయింది. ఏమిటా మా మూర్తి గారి మీద తల విరుచుకుపోతున్నావు? హీరోలు విలన్స్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు మూర్తి గారి చెంపలు వాయగొడుతున్నావు. నాకొచ్చిన కోపానికి మూర్తిని చంపేయాలి. పోనీయమ్మా, పెద్దమ్మ ఉండవాడు. అసలు ఏం జరిగింది? ఏమైంది గౌతమి చెప్పు. ఆ స్వామి వారి కళ్యాణం జరిగిన క్రిష్ మీనాక్షిల పెళ్లి జరగదు అని నొక్కి నొక్కి ఎందుకు చెప్పాను? వసుంధర క్రిష్ కి చెప్పి పెళ్లి ఆపించేస్తుందని. ఆ వసుంధరని నేనే. అమ్మనాటలు అంటే మీ అత్త గుంతుతో? లేకపోతే మీ చెల్లి ఊడిపడుతుంది అనుకున్నావా? తనంతట తానే క్రిష్ గారికి ఫోన్ చేస్తుంది అనుకున్నావా? నేనే అత్త గొంతులా మార్చి మాట్లాడాను. అత్త గొంతు వినగానే క్రిష్ గారికి ప్రాణం లేచొచ్చింది, నమ్మాడు. వాడి తల్లే ఫోన్ చేసిందని చెప్పి ఉబ్బి తబ్బిబ్బైపోయాడు. వసుంధర గొంతు వినగానే ఏం చెప్తుందో పట్టించుకోలేదు. ఎక్కడున్నావమ్మా, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావని టెన్షన్ పడిపోయాడు. వాడి ఆతృతను అవకాశంగా తీసుకుని వసుంధర కోసం వెతికే పని అప్పచెప్పాలనుకున్నాను. శంషాబాద్ ఏరియాలో బంధించారని, కిడ్నాప్ చేసిన వాళ్ళు నాకెవరో తెలియదని కలరింగిచ్చాను. అది నమ్మి వాడు వస్తున్నాను అన్నాడు. కానీ చివర్లో వాడు ఫోన్ పెట్టే టైంలో ఇదిగో ఈ మూర్తి వచ్చి కాఫీ తాగుతారా మేడం అని అడిగాడు. వాడు ఆ గొంతు గుర్తుపట్టేశాడు, నేను వసుంధరని కాదని కనిపెట్టేశాడు. టెన్షన్ పడుతున్నారు కదా, కాఫీ తాగుతారేమో అనుకున్నాను మేడం. ఎంత పని చేసావు మూర్తి. ఒక్క నిమిషం ఆగుంటే ఈ పాటికి ఆ క్రిష్ గారు అక్కడెవ్వరికి కనిపించేవాడు కాదు. ముహూర్తం మించిపోయేది, కళ్యాణం ఆగిపోయేది. మూర్తి గారు, మీకు నాకు ఎందుకు చెప్పండి? మాజీ వీళ్ళనైన నేనే వీళ్ళని బతిమాలుకుని ఏదో ఒకటి చేయండింటూ మూసు కూర్చున్నాను. అలాంటిది మీకెందుకండి? దెబ్బలు కూడా తిన్నారు పాపం. ఏమనుకోకండి మూర్తి గారు, టెన్షన్లో ఉన్న నన్ను డిస్టర్బ్ చేశారు. ప్లాన్ ఫెయిల్ అయిందన్న కోపంలో కొట్టాను. ఏమనుకోకండి మేడం. కాఫీ వేడి చేసి మళ్ళీ తెమ్మంటారా? వీడు మారడమ్మా. కానీ ఇప్పుడు ఏమి చేద్దాం గౌతమి? నా కూతురు అడుగుతావేమిటమ్మా, తన సాయశక్తిలో తన ప్రయత్నం చేస్తోంది. పెట్టావుగా అక్కడ ఆయుధాన్ని, ఏం చేసింది? ఆవిడ ఏదో చేయమనండి. అగర్వాల్ గారు, ప్లాన్ బి ఫెయిల్ అయింది, ఇక ఫైనల్ ప్లాన్ సి, అదే వర్కౌట్ అవుతుంది. బానే ముస్తాబోయేస్తుండ్రు. నవ్వుకోండ్రి నవ్వుకోండ్రి, ఎంతసేపు నవ్వుకుంట్రో నేను కూడా చూస్తా. ఏం నాన్న నీ బాధ? ఏం లేదమ్మా, మీ ఇద్దరు నాసా ఇంజనీర్ల లెవెల్లో తీవ్రంగా ఆలోచిస్తున్నారు కదా, ఏం కనిపెడతారా అని నేను ఆలోచిస్తున్నాను. ఇప్పుడు ఏమైంది నాన్న, ఎందుకంత ఎటకరంగా మాట్లాడుతున్నావు? ఏమీ అవ్వట్లేదనే నా బాధ. మొన్నటికి మొన్న బ్యాడ్మింటన్ లీగ్లో పివి సింధు ఎరగతీసింది. నిన్నటికి నిన్న T20 మ్యాచ్లో శృతి మందాన ఉతిగా ఆరేసింది. కానీ మన మ్యాచ్లో ఆ శైలిజ ఏమీ చేయటం లేదే.
ఏదో ఒకటి చేయాలి వాళ్ళని దెబ్బ కొట్టాలని ఆమె అక్కడ పంపిస్తే ఆవిడే అక్కడ చేతులెత్తి కూర్చుంది ఇక్కడ మీ ఇద్దరేమో కాళ్ళు బారదాపు కూర్చున్నారు అంతే తేడా పాపి గారు మీరెందుకు అంత పరిచయం అవుతున్నారో నాకు సమజ్ అవడం లేదు దేనికైనా కొంచెం టైం పడుతుంది జస్ట్ వెయిట్ అండ్ వాచ్ ఏంటమ్మా వెయిట్ అండ్ వాచ్ ఆ ఇక్కడ మనం వాచ్ చేస్తూ కూర్చుంటే అక్కడ వాళ్ళ పెళ్లి అయిపోతుంది ఆ తర్వాత వాళ్ళ చేతిలో మన పెళ్లి అయిపోతుంది ఆ కృష్ణు బలరామ్ గారు కలిస్తే ఏ శాస్త్రము ఛేదించలేని శక్తి అవుతారు ఆ తర్వాత మనం కాదు కదా పై నుంచి మన తాతలు దిగొచ్చిన వాళ్ళని ఏమీ చేయలేరు ఈ పెళ్లి జరిగితే వాళ్ళ కుటుంబం మొత్తం ఒకటైపోతుంది వాళ్ళ బలం రెట్టింపు అయిపోతుంది అలా జరగకూడదు ఏదో ఒక సమస్య క్రియేట్ చేసి వాళ్ళని విడగొట్టాలి మానసికంగా వాళ్ళని దెబ్బతీయాలి అప్పుడే అప్పుడే భౌతికంగా వాళ్ళ మీద దాడి చేయగలం ఇప్పుడు ఆ సమస్యను సృష్టించడానికే శైలజను అక్కడికి పంపించాం నాన్న చూస్తూ ఉండు ఒక్క క్షణం చాలు సునామీకి అల్లకల్లోలం సృష్టించడానికి ఒక్క సెకండ్ చాలు తుఫాను బీభత్సం నెలకొల్పడానికి రెప్పపాటులో జీవితాలు తారుమారవుతాయి ఒక్క కనుసైగలో జీవితాలు తలకిందులవుతాయి లేదు మేడం చెక్ చేస్తాను బుద్ధుందా లేదా మనం పోతుంది స్వామివారి కళ్యాణానికి ముహూర్తానికి ఆడు ఉండాలి ముందు బండి కండిషన్ చూసుకోవాలి కదా సారీ మేడం చెక్ చేస్తాను జల్దీ చూడు చూస్తున్నాను మేడం హలో ఏం జరుగుతోంది అమ్మా వాళ్ళెప్పుడో గుడికి బయలుదేరి వెళ్ళిపోయారు మీరు వాళ్ళని ఏమీ చేయలేరు పాపి గారు ఇరిటేషన్ తర్వాత మేడం ఇన్ఫర్మేషన్ ఏమీ రాలేదు అక్కడ శైలజ ఉంది 10 రూపాయలు ఉందని ఓహే మీరు రెచ్చిపోతున్నారు అక్కడ పెళ్లి ఆగదు ఇక్కడ మనకి ఓటమి తప్పదు శైలజ గారు ఏంటండి ఇంకా ఎంతసేపు డ్రైవర్ చూస్తుండు జర ఓపిక పట్టండి మీనాక్షి ఒకసారి క్రిష్కి ఫోన్ చేయి
టికెట్లు ఇచ్చినత్తా. శైలజ గారు, సిగ్నల్స్ అందట్లేదు, ఒకసారి బలరామ్కి ట్రై చేయండి. గట్లనే. అయ్యో, సిగ్నల్స్ కట్ అయిపోతున్నాయి మీనాక్షి గారు. అబ్బా, ఇప్పుడు వెళ్ళొచ్చినత్త. గుడికి తీసుకెళ్తున్న మీనాక్షిని డైవర్ట్ చేసింది. ఇంటి నుండి బయలుదేరినప్పుడు అందరూ కలిసే వెళ్లారు, కానీ శైలజ తన తెలివితో మీనాక్షి తను ఒక్క కార్లో వస్తామని అందరినీ ముందు పంపించి వీళ్ళు వెనకలా బయలుదేరారు. దారి మధ్యలో కార్ ఆగిపోయినట్టు డ్రామా చేసి మీనాక్షిని మనకి అప్ప చెప్పింది. సూపర్ సూపర్ అండి, ఇంకా ఆలస్యం చేయొద్దు, వెంటనే మీనాక్షి అక్కడి నుంచి మాయం కావాలి. 20 మినిట్స్లో ఎవరికి అనుమానం రాకుండా మీనాక్షి, శైలజ మన వాళ్ల ఆధీనంలో ఉంటారు. ఇక క్రిష్ బలరాం గాడు అరిచి గీ పెట్టినా మీనాక్షి వాళ్ళకి కనపడదు, గుళ్ళో కడుగు పెట్టదు. రే, చెప్పేది జాగ్రత్తగా వినండి. ప్లాన్ మిస్ చేశారు, మిమ్మల్ని ఎవరిని వదిలిపెట్టను, అర్థమైందా? ఏం పాపిరెడ్డి గారు మాట్లాడరే. అమ్మా, అది అది నాకు తెలుసమ్మా, మీరు మామూలుడు కాదు, జీనియస్. తాళిబొట్టు కొనగాని పెళ్లి జరగదు, అర్థమైందా? శైలజాన్ని తక్కువ అంచనా వేశారు, కానీ నాకు నమ్మకం, నన్ను గెలిపిస్తుందని. చూసారుగా, తెలిసింది కదమ్మా, శైలజ గ్రేటు, గ్రేటో గ్రేటు. ఇక దేవుడు దిగొచ్చిన వాళ్ళ పెళ్లి జరగదు. నమస్కారం అమ్మా. నమస్కారం అండి. ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి? అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయమ్మా, మీకోసం ఎదురు చూస్తున్నాం, రండమ్మా. పదండి రండి. నమస్కారం అమ్మా. నమస్కారం పంతులు గారు. అమ్మా, స్వామివారి కళ్యాణానికి గడియలు దగ్గర పడుతున్నాయి, బాబు ఒక్కరే వచ్చారు, మరి కోడలు గారు వెనకాలే వస్తున్నారు. పంతులు గారు, క్రిష్, ఇదేంటి, మీనాక్షి వాళ్ళు వెనకే వస్తున్నారు కదా, ఇంత లేట్ ఏంటి? అదే అర్థం కావట్లేదు బలరాం, ఒకసారి ఫోన్ చేయి. అమ్మా, అమ్మాయి వస్తే కళ్యాణం మొదలు పెడదాం. అలాగే. ఏమైంది బలరాం? మీనాక్షి ఫోన్ కలవట్లేదు క్రిష్. శైలజ గారికి ట్రై చేయి. మళ్ళీ ఏమైంది? కలవట్లేదు క్రిష్.
ఫోన్ పనిచేయకపోవడం ఏంటి? బలరాం, నాకేదో అనుమానంగా ఉంది. ఎవరి ఫోను రీచ్ అవడం లేదు. నేను వెళ్ళి చూసి వస్తాను. వద్దు క్రిష్, పట్టుబట్టల్లో ఉన్నావు. నువ్వు ఇక్కడే ఉండాలి. నేను వెళ్తాను. బాబు, అమ్మాయి వస్తుందా? వచ్చేస్తుంది పంతులు గారు, మీరు మొదలు పెట్టండి. బాబు క్రిష్, నువ్వు వచ్చి కూర్చో, పూజ మొదలు పెట్టాలి. నువ్వు వెళ్ళు క్రిష్, పూజలో కూర్చో. నేను వెళ్ళి వాళ్ళని తీసుకొస్తాను. ఎక్కడైనా వెహికల్ ట్రబుల్ ఇచ్చిందేమో. సరే, ఫోన్ చేస్తూ ఉండు. బాబు కూర్చో. విద్యాబలం దైవబలం దేవా లక్ష్మీపదే తేగిరి ఓం స్వరామే ఓం గణానాత్వా గణపతి హవామహే కవింగవే నామ శ్రవస్తమం జ్యేష్ఠ. ఎవరు మీరు? మమ్మల్ని ఎందుకు కిడ్నాప్ చేసిండ్రు చెప్పండి. మమ్మల్ని తీసుకురమ్మంది ఎవరు? వదిలేయండి మమ్మల్ని. మా బాస్ నుంచి ఫోన్ వచ్చేదాకా మీరు ఎక్కడే ఉండాలి. ఆ తర్వాత మిమ్మల్ని వదిలిపెట్టాలా చంపాలా అనేది డిసైడ్ అవుతుంది.